నాయకులందరూ దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీల నాయకత్వంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు। ఈ చట్టం ఆ రోజు మంత్రులు కావాలనో లేకుంటే పదవులు కావాలని చెప్పేసి ఆ రోజు తీసుకొని ఉంటే ఈ రోజు చట్టాలు వచ్చేది కాదు। అటువంటి ప్రజల పక్షాన ఉన్నటువంటి సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఉపాధి హామీ చట్టం వచ్చింది। ఆ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పేసి అనేక విషయాలు మన నాయకులు మనకు చెప్పారు। కాబట్టి ఈ పోరాటాన్ని మరీ ఉధృతం చేస్తూ ఈ కులాల వారీగా విభజన చేస్తున్నటువంటి ఆలోచనను విరమించకపోతే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి వినిపిస్తున్న నాయకులకి ఈ కార్యక్రమం సందర్భంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। ఇప్పుడు మన గురి ప్రసాద్ గారు వెంకట్రామన్ గారు అదేవిధంగా అంజయ్య గారు శ్రీరామ్ గారు కేశరత్నం గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం। ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్యం పోలీసులకి విలేకరులకి మీడియా మిత్రులకి ఫోటోగ్రాఫర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తాం।